हाय फ्रेंड्स वेलकम टू माय चैनल टॉपिक लेके वेल्ले मुंदु ए स्मॉल रिक्वेस्ट फ्रेंड्स ना चैनल ने सब्सक्राइब चेंडी नेम पेटे प्रती वीडियो मीकु प्रयोजनकरंगा उंटुंदी एंदुकंटे ना लाइफ एक्सपीरियंस नी एज एसी टेक्नीशियन गा नेनु वीडियोस चेस्तू पोस्ट चेस्तू उंटानु अलागे पक्कन उन्न बेल ऐकान नु कूडा मीरु एक्टिवेट चेंडी नेम पेटे प्रती वीडियो मीकु नोटिफिकेशन गा वस्तुंदी फ्रेंड्स इक टॉपिक लो फर्स्ट पॉइंट एंटंटे फ्रिज यॉक्क डोर नी प्रॉपर गा क्लोज चेयडम చాలా సార్లు మనం గమనిస్తూ ఉంటాము లేకపోతే ఈ మిస్టేక్ చేస్తూ ఉంటాం ఆ డోర్ అనేది కరెక్ట్గా క్లోజ్ చేయం దీనివల్ల ఏమవుతుందంటే బయట రూమ్లో ఉన్నటువంటి హీట్ అనేది లోపలికి ఎంటర్ అయిపోతూ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కూలింగ్ బయటికి ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది దీని యొక్క భారం అనేది కంప్రెసర్ మీద పడుతుంది కంప్రెసర్ నాన్ స్టాప్గా రన్ అవుతూ ఉంటుంది మనకు పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ కంప్రెసర్ అనేది రెస్ట్ లేకుండా అలాగే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది ఇందులో మనం చూసినట్లయితే ఒక్కోసారి ఫ్రిడ్జ్ డోరు ప్రాపర్గా క్లోజ్ చేయడానికి ఉపయోగపడే చుట్టూ ఉన్నటువంటి గ్యాస్కెట్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది దీని కారణంగా కూడా డోర్ అనేది సరిగా క్లోజ్ కాదు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆ గ్యాస్కెట్ని మెకానిక్ ద్వారా మార్పించుకోవడం చాలా మంచిది సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మనం డోర్ని క్లోజ్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఉన్నటువంటి ఏదో ఒక వస్తువు ఫ్రిడ్జ్ డోర్కి అడ్డుగా ఉండి సరిగా డోర్ క్లోజ్ కాదు కాబట్టి మనము డోర్ క్లోజ్ చేసే ప్రతిసారి కూడా అది కరెక్ట్గా క్లోజ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇక రెండో విషయం ఏంటంటే డీప్ ఫ్రీజర్ అనేది ఓవర్గా ఐస్ కట్టడం ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో ఐస్ కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్ సరిగా జరగకుండా త్వరగా కంప్రెసర్ పాడవడానికి అవకాశం ఉంటుంది సో రిఫ్రిజిరేటర్ వాడే ప్రతి వినియోగదారుడు కూడా ఎవ్రీ మంత్ నెలకొకసారి ఖచ్చితంగా ఈ ఐస్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి డీప్ ఫ్రీజర్లో ఉన్న ఐస్ని రిమూవ్ చేసే ప్రయత్నంలో చాలామంది తమ దగ్గర ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ లేదా ఇంకేదైనా షార్ప్గా ఉండే టూల్స్ను ఉపయోగించి ఐస్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయత్నంలో ఖచ్చితంగా డీప్ ఫ్రీజర్ హోల్స్ పడి గ్యాస్ లీకేజ్ అవుతుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ మీకు ఎదురు కాకుండా ఉండాలంటే డీప్ ఫ్రీజర్లో ఉన్న ఐస్ని రిమూవ్ చేయడానికి హాట్ వాటర్ని ఉపయోగించాలి ఈ హాట్ వాటర్ని ఒక బౌల్లో తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి చిన్న గ్లాస్తో కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని ముంచుకొని డీప్ ఫ్రీజర్లో నలువైపులా పోస్తూ ఉన్నప్పుడు ఐస్ అనేది స్లోగా మెల్ట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనము చేత్తో మెల్లిగా ఆ ఐస్ని లాగడానికి ఎక్కువ ఫోర్స్ ఉపయోగించకుండా మెల్లిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే ముందు ఫ్రిడ్జ్ ఆఫ్లో పెట్టి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఐస్ ఎలాగో మెల్ట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్ రన్ చేసుకోవచ్చు ఒక్కోసారి టెంపరేచర్ మెయింటెనెన్స్ చేసే థర్మోస్టాట్ పాడైనా కూడా ఇలాగ త్వరగా ఐస్ కట్టడం అనేది జరుగుతుంది అంటే మనము కొద్దిసేపు మన రిఫ్రిజిరేటర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కంప్రెసర్ అనేది కట్ ఆఫ్ అవ్వకుండా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా థర్మోస్టాట్ పనిచేయడం లేదని మనం తెలుసుకొని వెంటనే టెక్నికల్ పర్సన్కి ఇన్ఫామ్ చేయడం మంచిది గడ్డలా పేరుకుపోయి ఉన్న ఈ ఐస్ని రిమూవ్ చేయకుండా నెలల తరబడి ఫ్రిడ్జ్ని రన్ చేయడం మంచిది కాదు మరొక ప్రాబ్లం ఏంటంటే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో డీప్ ఫ్రీజర్ ఒకవైపు మాత్రమే ఐస్ కట్టడం క్రింది వైపు కావచ్చు లేకపోతే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కావచ్చు ఏదో ఒకవైపు మాత్రమే ఐస్ కడుతుంది ఇది సిస్టమ్ బ్లాక్ అయినప్పుడు అంటే సిస్టంలో రిఫ్రిజిరెంట్ ఫ్లో అనేది సరిగా జరగకుండా ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి సమస్య ఇలాంటి ప్రాబ్లం మనకున్నప్పుడు ఫ్రిడ్జ్ని అలాగే రన్ చేయకూడదు ఖచ్చితంగా ఈ ప్రాబ్లంని ప్రొఫెషనల్గా సాల్వ్ చేయించుకోవాలి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లో డీప్ ఫ్రీజర్ ఐస్ కట్టడం అనే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కూలింగ్ కాయిల్ అనేది ఇంటర్నల్గా ప్రొవైడ్ చేయడం జరిగి ఉంటుంది అది ఒకవేళ ఐస్ కట్టినా కూడా మనకు కనిపించదు
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే కూలింగ్ అనేది ఫ్రిజ్ యొక్క క్రింది భాగంలోనికి రాకుండా డీఫ్రీజర్లో మాత్రమే కూలింగ్ వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు కూలింగ్ కాయిల్ దగ్గర ఉన్నటువంటి హీటర్ ఆన్ అవడం లేదని మనము తెలుసుకొని వెంటనే మెకానిక్ని పిలిపించుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మంచిది మూడో విషయం ఏంటంటే రిఫ్రిజిరేటర్ విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఫ్రిజ్ని మనము తరచుగా క్లీన్ చేస్తూ ఉంటాం ఇలా క్లీన్ చేసే సందర్భంలో ఫ్రిజ్ బ్యాక్ సైడ్ కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఫ్రిజ్ కండెన్సర్ ఉంటుంది ఈ కండెన్సర్ అనేది యాంబియంట్ టెంపరేచర్కి కూల్ అవుతూ ఉంటుంది దీని మీద డస్ట్ పేరుకుపోయి ఉన్నప్పుడు ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది సరిగా జరగకుండా దానివల్ల కంప్రెసర్ ఎఫెక్ట్ అవుతుంది తర్వాత ఫ్రిజ్ని ఎప్పుడైనా మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దాన్ని నెట్ నిలువుగా ఉంచి తీసుకొని వెళ్ళాలి వెహికల్లో దీని ఎట్టి పరిస్థితుల్లో పడుకొని పెట్టి తీసుకుని వెళ్ళకూడదు తర్వాత సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఆ డీఫ్రీజర్లో ఎక్కువ లోడ్ అనేది మనం పెట్టకూడదు అంటే ఎక్కువ బరువు ఉండే వస్తువులు కొంతమంది వాటర్ బాటిల్స్ని చాలా ఎక్కువగా అందులో పెట్టేస్తూ ఉంటారు ఇది కూడా కరెక్ట్ ప్రాసెస్ కాదు ఓకే ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు ఫాలో అవ్వండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్